ఇప్పుడు ఈ ట్రావెల్లో అన్ని కంట్రీస్ తిరిగారండి మీరు కూడా? మనకి ఏవేవి షూటింగ్ అయిందో నేను కూడా వెళ్ళాను. మలేషియా నేను వెళ్ళలేదు, అది ఓన్లీ 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ క్రూ వెళ్ళి చేసుకొచ్చారు. బట్ ఫ్రాన్స్, టొలూస్, స్విట్జర్లాండ్ ఏవైతే వెళ్ళామో అవన్నీ చెల్లో వెళ్ళారు. చెల్లో వెళ్ళా బాబుతో. బాబుతో చెల్లో వెళ్ళారా మేడం? ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో బేసికల్లీ నేను యాక్చువల్లీ బాబుతో పాటు ఒక కేర్ టేకర్ని తీసుకెళ్దాము అని, ఇది సాంగ్స్ ఉంటాయి లేదా ఎపిసోడ్స్ ఉంటాయని మేము ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇది లాస్ట్ మినిట్లో డెడ్లైన్లో చెప్పారనమాట, ఇంకో 4 డేస్లో 5 డేస్లో బయలుదేరాలని. ఐ థింక్ నావే లాస్ట్ జరిగే. సో నేను సాంగ్కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసి అన్ని ప్రిపేర్ చేసేసి నేను వెళ్ళట్లేదు కదా, నేను ఇక్కడే అనేసి ప్లాన్ చేసుకుని, ఇక్కడ కూడా షూట్ జరుగుతుంది పార్లర్లో, సో నేను ఇక్కడ కూడా ఇంపార్టెంట్, సాంగే కదా అసిస్టెంట్ని పంపిద్దాం అనుకున్నాను. బట్ లాస్ట్లో సడన్గా నువ్వు వెళ్ళాలి కంపల్సరీ అన్నారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఇప్పుడు ఎట్లా అనేసి, సరే రిస్క్ చేద్దాం. ఇప్పుడు బాబు అయితే నేను అన్కండిషనల్గా షూట్ ఏ టైం అయినా సరే వాడు లేచి ఉంటాడు, నేను వెళ్ళి ఒక 2 అవర్స్ వాడితో స్పెండ్ చేస్తేనే వాడు పడుకుంటాడు. ఆల్ దీస్ ఇయర్స్ వాడు మాతో ఈక్వల్గా పనిచేశాడు అనమాట. సో అందుకని ఐ కుడెంట్ రిస్క్ వాడిని వదిలేసి వెళ్ళడము. సో తీసుకెళ్దాము అనేసి ఫిక్స్ అయ్యాను. అక్కడ ఇంటర్న్స్ వచ్చి వర్క్ చేయడానికి అరేంజ్మెంట్ చేసుకున్నాను. కొంతమంది రాలేదు, బట్ ఇద్దరు అసిస్టెంట్స్ వచ్చారు ప్యారిస్ నుంచి వచ్చి అక్కడ నాకు హెల్ప్ చేయడానికి. అక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తాను అంటే అక్కడ నుంచి వచ్చారు, అక్కడ ఫ్యాషన్ స్టూడెంట్స్ అనమాట. అండ్ దెన్ అక్కడ నుంచి ప్యారిస్లో మా బ్రదర్ ఉంటారు, తను వచ్చి హెల్ప్ చేశాడు. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కాకపోతే అమేజింగ్ పార్ట్ ఇన్ దాట్ హోల్ ఇది, మా బాబు 2.5 ఇయర్స్ అండి, వాడు మంచుని చూడడం ఫస్ట్ టైం ఎగ్జైట్ అయిపోయి అసలు ఆ మంచులో వాడు దొల్లేసి చాలా ఎంజాయ్ చేశాడు. కానీ అంతే ఈక్వల్గా చిరంజీవి గారు అంత మంచులో కూడా మాస్టర్ కానీ కెమెరామెన్ కానీ, సార్ షార్ట్ కరెక్ట్గా పెట్టేటప్పుడు పిలుస్తాం సార్, ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకుని పర్లేదు ఇట్స్ ఓకే నేను ఐఎమ్ ఫైన్ అనేసి, అంత మంచులో అంత చలిలో అంత ప్యాషనెట్గా, అసలు -11 డిగ్రీలు 12 డిగ్రీలు ఆ టెంపరేచర్లో కూడా ఆయన షార్ట్ అయ్యేంత వరకు నేను ఉంటాను ఇక్కడ పర్వాలేదు. అండ్ ఆ స్నోఫాల్ కూడా అమేజింగ్ థింగ్, ఏదో మన సినిమా కోసమే జరిగినట్టు. December 29th తర్వాత స్నోఫాల్ స్టార్ట్ అవుతుందంట ఆ ఏరియాలో. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ ద లోకల్స్ ఆల్సో. అక్కడ అసలు స్నోఫాల్ ఒక 1 వీక్ 10 డేస్ వరకు ప్రిడిక్టెడే కాదు, అలాంటిది సడన్ గా మన సాంగ్ కోసం బ్యూటిఫుల్ ఉందో, బ్యూటిఫుల్ అమేజింగ్, అసలు అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించే లొకేషన్స్. సాంగ్ లో ఎంత బ్యూటిఫుల్ గా థియేటర్ లో ఉందో దానికి 10,000 times బ్యూటిఫుల్ గా ఉంది ఆ లొకేషన్. అండ్ అంతే, అంత చిన్నపిల్ల నేను అందుకే చెప్తున్నాను కదా, మా ఆవిడు 2.5 ఇయర్స్ ఓల్డ్, వాడి ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో, ఆయన లెజెండ్ అయ్యుండి ఆయన, ఈ వాజ్ సో ఎగ్జైటెడ్. అసలు ఆ సాంగ్ ఫినిష్ అయ్యేదాకా చేద్దాం ఏం పర్వాలేదు ఇట్స్ ఓకే చలేస్తుంది ఇంతలో కూడా, ఈ వాజ్ నమ్మైపోతాయి. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా, డాన్సర్స్ కూడా చాలా కష్టపడ్డారండి. వాళ్ళవైతే మేము ప్రిపేర్ అయింది -3 -5కి ప్రిపేర్ అయ్యాం, బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి -11 -12 అనేది, ఇట్ ఈస్ ఏం చేసినా 6 లేయర్స్ వేసుకొని మేము ఉన్నాము, వాళ్ళు అసలు బేసిక్స్ వేసుకొని ఉన్నారు. హౌ దే మేనేజ్డ్ ఇస్ లైక్ ఓన్లీ ప్యాషన్ కెన్ డూ దట్. అండ్ స్పెషల్లీ హీరో గారు అక్కడ స్పాట్లో నుంచొని అంత ప్యాషన్తో ఏం పర్వాలేదు ఆయన చిల్ అన్నప్పుడు తప్పదు, అందరూ ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది కదా ఆయనను చూస్తే, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అమేజింగ్, ఆయనతో వర్కింగ్ ఈజ్ లైక్ యునో యూ లెర్న్ ఎవ్రీ సెకండ్.